గుర్తుకొచ్చింది, ఈయనని మీ ఇంటి దగ్గర చూశాను. ఆ రోజు ఫైల్స్ మీద సంతకాల కోసం వచ్చినప్పుడు చూశాను మేడం. నన్ను భోజనం చేయమని చాలా రిక్వెస్ట్ చేశారు. చాలా మంచి మనిషి. అందుకే సంతకాలు పెట్టడానికే వచ్చాడు. రండి సార్. ఇదిగోండి మేడం, ఇక్కడ సంతకాలు పెట్టించండి. ఒరే అన్నయ్య, సంతకాలు పెట్టు. మురారి, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. వెళ్ళు. ఎందుకు మేడం? వెళ్ళు, చెప్తాను. వెళ్ళు మురారి, మేడం చెప్తున్నారు కదా. సార్, మీరు ఈ పేపర్స్ మీద నేను టిక్ పెట్టిన చోటల్లా సంతకాలు పెట్టండి. ఏంటి చూస్తున్నావు? సంతకాలు చెయ్యి. ఏంట్రా చూస్తున్నా? సంతకాలు చెయ్యి. మరి నేను సంతకం చెయ్యాలంటే మీరు నన్ను జానకి దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్తారా? అనుకున్నాను ఇలాంటిదేదో లింక్ పెడతాడని. ఏ, తీసుకెళ్ళకపోతే సంతకాలు చెయ్యవా? చెయ్యను. జానకిని చూపిస్తేనే సంతకం చేస్తాను. నువ్వు సంతకాలు చేయకపోతే జానకి చస్తుంది. జానకిని ఏమైనా చేస్తే నేను మిమ్మల్ని అదే చేస్తాను. ఏంట్రా చంపేస్తావా? జానకిని మీరేం చేస్తే నేను అదే చేస్తాను. అన్నయ్యా, మహేంద్ర ఊరికే అన్నాడన్నయ్యా. జానకిని ఏమి చేయట్లేదు. నువ్వు సంతకాలు పెట్టు. పెట్టు సంతకం. జానకి వస్తేనే సంతకాలు పెడతాను. ఏరా, రాకపోతే పెట్టవా? పెట్టను. సరే, రప్పిస్తానుండు. రప్పిస్తాను. విశాలాక్షి, నిజంగానే జానకిని తీసుకురమ్మంటున్నావా? మరి జానకిని చూడాలంటున్నాడుగా. అన్ని పేపర్స్ రెడీ చేసి నేను బ్యాంక్ లోన్కి అంతా సెట్ చేస్తే చివరికి బయటికి వెళ్ళమని ఎందుకు చెప్పింది మేడం? మేడం ఫోన్ చేస్తున్నారండి. చెప్పండి మేడం. నువ్వు వెంటనే ఆ జానకిని తీసుకొని బ్యాంక్ దగ్గరికి రా. 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. జానకిని తీసుకురమ్మంటుందేంటి? అసలు ఎవరి జానకి? ఎవరికో చేయబోయి నాకు చేశారా ఏంటి ఈవిడ? ఏంటో చూద్దాం. విన్నావుగా, జానకి 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. నువ్వు సంతకాలు చెయ్యి.
నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని మేనేజ్ చేయి. ఓకే. జానకి నిజంగానే వస్తుందా? ఇప్పుడు నీ ముందే కదా నేను ఫోన్ చేసి చెప్పాను, వచ్చేస్తుంది. నువ్వు సంతకం పెట్టు. సార్, మేడం గారు ఫోన్. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు సార్, మేడం ఫోన్ చేసి జానకిని తీసుకురమ్మంటున్నారు. అసలు ఎవరి జానకి? నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? జానకి వచ్చాక చూశాక అప్పుడు సంతకం పెడతాను. చూశాక కాదు, సంతకాలు పెట్టి జానకిని చూడు. ఏంటలా చూస్తున్నావు? చెప్పానుగా, మేడం ఎవరికి ఫోన్ చేయబోయి నీకు చేసింది. నువ్వు వెళ్ళు. అది కాదు సార్, జానకి అంటే ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన, అదే విశాలాక్షి మేడం గారి అన్నయ్య గారు నా భార్య జానకి అని పరిచయం చేయబోయారు. ఆవిడే కదా? ఆవిడే. అయితే ఏంటి? ఏం లేదు సార్, మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరం కదా, కనీసం అరగంట పైనే పడుతుంది. మరి మేడం గారు 5 నిమిషాల్లో తీసుకురమ్మన్నారు, అలా ఎలా వస్తారు సార్? జానకి నిజంగా వస్తుంది కదా విశాలాక్షి? వస్తుందని చెప్పాను కదా. ఈ పాటికి బ్యాంక్ బయట కారు ఆగి ఉంటుందిలే, నువ్వు సంతకం పెట్టు. ఆవిడ ఎలాగోలా వస్తుంది గాని నువ్వు వెళ్ళు ఆఫీస్కి. అది కాదు సార్. చెప్పింది చేయడం వరకే నీ పని. రంగనాథం తీసుకెళ్ళు. సార్ పదమురారి. సార్ రావయ్యా. వీడొకడు అన్నీ అడుగుతుంటాడు. ఇదిగో జానకి బయట ఉందంట, నువ్వు సంతకాలు పెడితేనే జానకిని లోపలికి తీసుకొచ్చి చూపిస్తాను. లేదంటే వాళ్లతో అట్నుంచి అట్టే పంపించేస్తాను. ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. నేను సంతకాలు పెడతాను. దానికి వచ్చేసింది కదా.